బోయకుల స్థుల పూజారులుగా పూజలు అందుకుంటున్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం బీచ్పల్లి క్షేత్రం. ఈ క్షేత్రం పూర్వ పాలమూరు జిల్లా, ప్రస్తుతం జోగులాంబ గద్వాల జిల్లా, జాతీయ రహదారి 44 మీద కృష్ణానది తీరంలో వెలసి ఉన్నది. ప్రస్తుతం మనం అక్కడ చూస్తున్నది కృష్ణానది తీరంలో వెలసిన కృష్ణమ్మ తల్లి విగ్రహం. ఇది ఆంజనేయ స్వామి ఆలయానికి సంబంధించిన గాలిగోపురం. వీరే భక్తుల పాలిటి కల్పవృక్షం ఆంజనేయ స్వామి. ఇక్కడ మనం చూస్తున్నది కోదండరామస్వామికి సంబంధించిన గాలిగోపురం. బీచ్పల్లి క్షేత్రంలో ప్రాచీన ఆంజనేయ స్వామి ఆలయంతో పాటుగా కొత్తగా నిర్మించిన కోదండరామస్వామి ఆలయం కూడా ఉన్నది. ఈ క్షేత్రాన్ని మేము ఇటీవల మా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకోవడం జరిగింది. ఈ క్షేత్రంలో ప్రతి 12 సంవత్సరములకు ఒకసారి కృష్ణ పుష్కరాలు ఘనంగా నిర్వహించబడతాయి. అదిగో అదే జాతీయ రహదారి 44 కర్నూలు నుండి హైదరాబాద్ వెళ్ళే మార్గం. అక్కడ ముఖద్వారం కనిపిస్తున్నది. ఇది 2వ ముఖద్వారం. ఇక్కడి నుండి ముందుకు చూస్తే దూరంగా ఆంజనేయ స్వామికి సంబంధించిన కొత్తగా నిర్మించిన గాలిగోపురం మనకు కనిపిస్తున్నది. లోపలికి ప్రవేశించగానే మొదటగా మనకు బాలాంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. అక్కడ ఒక బాలుడు పూజలు చేస్తూ కనిపిస్తున్నాడు, అది మనం గమనించవచ్చు. అక్కడి నుండి లోపలికి ప్రవేశించగానే ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవడానికి వీలుగా విశాలమైన ప్రాంగణం కనిపిస్తాయి. నవగ్రహ మండపం కూడా మనం గమనించవచ్చు. అక్కడ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నది మా ఇంటి మహాలక్ష్మి స్నిగ్ధమ్మ స్నిగ్ధ. ఆంజనేయ స్వామి మా బంగారు తల్లికి ఆయురారోగ్యాలను, ఉన్నతమైన జీవితాన్ని ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. ఇదే గర్భగుడి. భక్తుల సౌకర్యార్థం అక్కడ బ్యారికేడ్లు కూడా నిర్మించి ఉన్నాయి, మనం గమనించవచ్చు. విడిది గృహాలు కూడా మనము ఇక్కడ గమనించవచ్చు. ఒకప్పుడు ఇక్కడ భక్తులు ఉండేవారు, కానీ ప్రస్తుతం పూజా సామాగ్రికి, పూజారులకు సంబంధించి మాత్రమే ఈ గదులు వినియోగించబడుతున్నాయి. ఇక ఆలయ చరిత్రను గమనిస్తే శ్రీకృష్ణ దేవరాయలు పట్టాభిషిక్తుడైన తరువాత అతడికి దోషకాలం ప్రవేశించడం జరిగిందని, ఆ దోషం నివారణ కోసం కృష్ణదేవరాయలు వ్యాసరాయలని ఆశ్రయించగా వ్యాసరాయలు 3 సంవత్సరములు శ్రీకృష్ణ ముద్రతో పరిపాలన సాగించి అదే కాలంలో దోష నివారణ కోసం 378 ఆలయాలు నిర్మించడం జరిగిందని, ఆ 378 ఆలయాల్లో ఈ ఆంజనేయ స్వామి ఆలయం ఒకటని స్థల పురాణం చెబుతున్నది. మనం ఆంజనేయ స్వామి ఆలయాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఆలయం చుట్టూ ప్రాచీనమైన కట్టడాలు మనకు కనువిందు చేస్తాయి. విశాలమైన ప్రాంగణాన్ని మరోసారి ఇక్కడ చూడవచ్చు. నవగ్రహ మండపాన్ని కూడా చూడవచ్చు. ఇక్కడ గౌతమ్ లేగదూడతో కాలక్షేపం చేస్తున్నాడు. పక్కలో వాళ్ళ నాన్నగారు ఉన్నాడు. ఆలయం చుట్టూ ఆహ్లాదమైన వాతావరణం భక్తులకు సదా సేద తీరుస్తూ ఉంటుంది.
ఇవన్నీ కూడా పాత కట్టడాలే. స్నిగ్ధ గౌతమ్ వాళ్ళ నాన్నగారు లేగదూడతో కాలక్షేపం చేస్తున్నారు. మనకు దూరంగా కనిపిస్తున్న నిర్మాణాలు కూడా పాత నిర్మాణాలే. రావి చెట్టు కింద విగ్రహాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు, రాతిపై చెక్కబడిన విగ్రహాలు మనం గమనించవచ్చు. సేవకురాలు ఆ ప్రాంగణాన్ని శుభ్రం చేస్తున్నది. ఎంతో భక్తిగా ఆమె శుభ్రం చేస్తున్నది. అదిగో స్వామివారి పూజ కోసం మేల తాళాలతో కృష్ణానది నుండి నిండు కుండతో నీళ్లు మోసుకు వస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాలు ప్రతిరోజు స్వామివారి కోసం జరుగుతూ ఉంటాయి. ఆలయ ప్రాంగణం దాటుకొని ఆలయంలోకి ప్రవేశించగానే అక్కడ ఆకు పూజకు ఏర్పాట్లు జరుగుతూ కనిపిస్తున్నాయి. ఆకు పూజ కోసం స్నిగ్ధ గౌతమ్ ఆకుల్ని పేరుస్తున్నారు. ఆ ఇద్దరు చిన్నారులకు స్వామివారి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలి. వాళ్ళ తండ్రి గారు పిల్లల్ని గమనిస్తూ ఒక పక్క కూర్చుంటున్నాడు. ఆలయంలో ఒక పక్కగా పాలరాతి సీతారామచంద్రుల విగ్రహాలు ఉన్నాయి. సీతారాములు, ఆంజనేయుడు, లక్ష్మణుడు వారి విగ్రహాలను మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది గర్భగుడి. మనకు దూరం నుండి ఆంజనేయ స్వామి కనిపిస్తున్నాడు. భక్తులను ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడే ఆంజనేయ స్వామి అందరి జీవితాలను వెన్నంటి కాపాడాలని కోరుకుంటూ జై హనుమాన్.